ఏపీ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనే చెప్పుకోవాలి. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ సొంత పార్టీ నేతలకే చెమట్లు పట్టించగలిగే సత్తా ఉన్న వ్యక్తి ఈయన. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడికి ముచ్చెమట్లు పట్టించాడు ఈయన. ఇక ఏపీ విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోవడంతో జేసీ గతంలో ఎవరినైతే తీవ్ర స్థాయిలో విమర్శించాడో అతని ముందే టీడీపీ తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చింది. టీడీపీలోకి వచ్చాడు కదా అని బాబుపై విమర్శలు చేయటం మాత్రం మానలేదు జేసీ. తనకు నచ్చకపోతే సొంత పార్టీ లేదు, పక్క పార్టీ లేదు, మనసులో ఉన్న మాట కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు. ఇక తాజాగా మరోసారి ముఖ్యమంత్రిపై విమర్శలు చేసి టీడీపీ నాయకులను షాక్ కి గురి చేశారు జేసీ దివాకర్ రెడ్డి. కడప ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు సంఘీభావం తెలిపేందుకు నిన్న జేసీ కడపకు వెళ్లటం జరిగింది. ఇక ఆ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమీ తక్కువైనడు కాదు, నాటకాలు ఆడటం, డ్రామాలు ఆడించటం, మాటలు చెప్పటం, కుయుక్తులు పనటం ఆయనకు బాగా తెలుసని, అందుకనే మోడీ రాష్ట్రానికి ఏమీ చేయలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు జేసీ దివాకర్ రెడ్డి. రాష్ట్రంలో ఇలాంటి దీక్షలు ఎన్ని చేసినా కడపకు ఉక్కు పరిశ్రమ కాదు కదా, తుక్కు పరిశ్రమ కూడా రాదంటూ జేసీ దివాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఇక అంతేకాకుండా దీక్ష చేస్తున్న వీరందరూ ప్రతిరోజు మందులతో పండించిన తిండి తింటున్నారని, అందుకే వీళ్ళు చేసే దీక్షలో నిజాయితీ లేదంటూ అక్కడ దీక్ష చేస్తున్న సీఎం రమేష్ పై కూడా విమర్శలు చేయటం జరిగింది. ఇక ఇతను చేసిన వ్యాఖ్యలకు అక్కడ ఉన్నవారంతా కంగు తిన్నారనే చెప్పుకోవాలి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి పొలిటికల్ న్యూస్ ని మీకు అందించే మా ఎస్క్యూ బంగామా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.